హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అను టాక్స్ టుడే రెసిపీ హనీ చిల్లీ పొటాటోని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ముందుగా టూ బిగ్ సైజ్ పొటాటోస్ని తీసుకొని వాటిని పీల్ చేసి పొడవుగా ముక్కలు కట్ చేసి పెట్టుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నాను నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని వేసుకొని వన్ స్పూన్ సాల్ట్ని టూ గ్లాసెస్ వాటర్ని పోసుకొని బాయిల్ చేసుకోవాలి ఈ పొటాటో ముక్కలు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఎక్కువగా ఉడకనివ్వకూడదండి జస్ట్ ఫైవ్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది లేకపోతే మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ మైదా పిండిని వన్ స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఈ ముక్కల్ని బాయిల్ చేసాం కాబట్టి అందులో తడి ఉంటుంది ఆ తడితోనే ఈ పిండిని అంతా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో వన్ బై థర్డ్ కప్ మైదా పిండిని వన్ బై థర్డ్ కప్ రైస్ ఫ్లోర్ని హాఫ్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ బై థర్డ్ కప్ వాటర్ని పోసుకొని బాగా కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకోకూడదండి కొంచెం చిక్కగా ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత పొటాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి మిశ్రమం అంతా పొటాటో ముక్కలకి బాగా పట్టించాలి ఈ విధంగా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ పొటాటో ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి వీటిని క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇవి ఒకసారి డీప్ ఫ్రై చేస్తే క్రిస్పీగా రావండి టూ టైమ్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైం డీప్ ఫ్రై అయినప్పుడు కొంచెం మెత్తగానే ఉంటాయండి ఒక టూ మినిట్స్ ఆగి అన్నీ వేసుకొని క్రిస్పీగా వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇవి బాగా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని రెండు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి వీటిని కొంచెం వేగనివ్వాలి ఇవి వేగిపోయిన తర్వాత వన్ స్పూన్ వేయించి పెట్టుకున్న నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి అందులో హాఫ్ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్స్ చిల్లీ సాస్ని వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ని వన్ టేబుల్ స్పూన్స్ టొమాటో సాస్ని పావు స్పూన్ పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసి బాగా మరిగించాలి ఇవి మరిగేలోపు ఒక బౌల్లో వన్ స్పూన్ కాన్ఫ్లోర్ని తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసి పెట్టుకుందాము ఈ వాటర్ అంతా బాగా మరిగిపోయిన తర్వాత కాన్ఫ్లోవర్ వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఈ కాన్ఫ్లోవర్ వాటర్ యాడ్ చేయడం వల్ల గ్రేవీ చిక్కబడుతుంది ఈ గ్రేవీ చిక్కబడిన తర్వాత హాఫ్ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి టూ టేబుల్ స్పూన్స్ హనీని యాడ్ చేసుకోవాలి ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది ఒకసారి కలుపుకొని ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి కంప్లీట్ అయిపోయింది సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు గార్నిష్ కోసం కొంచెం గొత్తివే కొంచెం నువ్వులని వేసుకుంటున్నాను ఈ హనీ చిల్లీ పొటాటోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్